తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంచని హాస్పిటల్ ఎదురుగా ప్రముఖ వైసీపీ నాయకులు రమేష్ ధర్నా చేపట్టారు. కేవలం లాభాపేక్షతో వైద్య రంగాన్ని వ్యాపార రంగంగా కాంచని హాస్పిటల్ ఎండీ చంద్రమౌళీశ్వరరెడ్డి మార్చివేశారని ఆరోపిస్తూ ప్రముఖ వైసీపీ నాయకులు రమేష్ రెడ్డి హాస్పిటల్ ఎదుట ధర్నాకి దిగారు. డాక్టర్ చంద్రమౌళి వల్ల నిస్వార్థంగా సేవ చేసే డాక్టర్లకు కూడా చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వర్షాకాలంలో వివిధ సీజనల్ వ్యాధులు ప్రబలడం సహజమని, వైద్యుల కోసం ఆసుపత్రికి జలుబు జ్వరం వ్యాధులతో వస్తే కనీస పరీక్షలు నిర్వహించరాదని ప్రభుత్వంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ తర్వాత ప్రజల ఆదేశానికి గురవుతారని ధైర్యం చేస్తూ